ఒక ఆయన మంత్రి ఇంకొక ఆయన ఎమ్మెల్యే ఇద్దరిది ఒకే పార్టీ గతంలో కలిసిమెలిసి ఉన్న ఆ ఇద్దరు నేతల మధ్య ఓ అధికారి బదిలీ వ్యవహారం చిచ్చురేపింది ఇంతకీ ఎవరా నేతలు ఏంటా కథాకమామిషు కుమ్రంభీం జిల్లాలో పోడుభూముల ఉద్యమం తారాస్థాయికి చేరింది పార్టీలకు అతీతంగా గూడెల్లో ఆదివాసీలు పోడుభూముల కోసం పోరాటం సాగిస్తున్నారు చింతల మానేపల్లి బెజ్జూరు తిరియాని వాంకిడి కేరమేరి జైనూరు మండలాల్లో తగ్గేదే లేదంటూ పోరాటం కొనసాగిస్తుండడంతో అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు ఆ వివాదం చినికి చినికి గాలివానగా మారడంతో డిఎఫ్ఓ శాంతకుమార్ తీరుపై సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కన్నెర చేశారు ఆ వెంటనే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు అంతటితో ఆగకుండా పోడుభూముల వివాదం రాజుకోవడానికి డిఎఫ్ఓనే కారణమని ఎలాగైనా ఆయన్ను బదిలీ చేయించాలని డిసైడ్ అయ్యారట ఆ వెంటనే కీలకమైన ఓ మంత్రిని కలిసి డిఎఫ్ఓ శాంతకుమార్ను బదిలీ చేయాల్సిందేనని పట్టుబట్టారట చివరకు చేసేదేం లేక శాంతారాం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి అయితే తనకు తెలియకుండానే డిఎఫ్ఓ బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాన్ని చూసి అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కంగుతిన్నారట అప్పటి నుంచి ఇద్దరు ఎడమొహం పెడమొహంగా ఉండడం చర్చనీయాంశమైంది వాస్తవానికి వారిద్దరి మధ్య ఇప్పటి నుంచో విభేదాలు కొనసాగుతున్నాయి గతంలో అటవీ అధికారులపై కోనప్ప సోదరుడు దాడి చేయడం వివాదాస్పదమైంది ఆ సమయంలో ఇంద్రకరణ్ రెడ్డిపైన తీవ్ర విమర్శలు వచ్చాయి ఇప్పుడు డిఎఫ్ఓ సంజయ్ బదిలీ కావడం మంత్రికి ఇబ్బందిగా మారిందట పైగా తనకు సంబంధం లేకుండా డిఎఫ్ఓను కోనప్ప బదిలీ చేయించడాన్ని ఇంద్రకరణ్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారట అదే ఇప్పుడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో హాట్ టాపిక్ అయింది